రానున్న రోజుల్లో మీది అంటే మీరు నాయకులందరితో డిస్కషన్ లో ఉన్నారు, ఈ గుంటూరు జిల్లా ఎలాంటి రూపురేఖలు సంతరించుకోబోతుంది? ఇది రాజధాని ప్రాంతం అనుకోకుండా మా అందరు కూడా అదృష్టం. గుంటూరు జిల్లా అంటేనే రాజధాని ప్రాంతం, అందులో రాజకీయంగా కూడా బాగా పేరున్న జిల్లా. గుంటూరు జిల్లా రానున్న రోజుల్లో ఒక మంచి సిటీగా కాబోతుంది అనడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొన్న 15,000 కోట్ల రూపాయలు రాజధాని ప్రాంతంకి ఇవ్వడంతో పాటు 26,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్స్, అమరావతికి కూడా రైల్వే వచ్చేటట్టు, గుంటూరు డివిజన్ కానీ విజయవాడ డివిజన్లో కానీ అనేక రకాల కొత్త రైళ్లు, పాత లైన్లకి విద్యుద్దీకరణ, కొత్త రైళ్లను ఏర్పాటు చేసే విధంగా, అట్లానే ఇక్కడ గూడ్స్ షెడ్స్ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నం చేయడం కోసం 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. అట్లానే వెనకబడిన ప్రాంతాలు అక్కడ ఇండస్ట్రీస్ రావాలనే సంకల్పంతో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మన ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ దాకా, అట్లా ఉత్తరాంధ్రలో కూడా అనేక రకాల పరిశ్రమలు రావడం కోసం, దీ కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన